ఇగో ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాలల్లో పండగ శురు అయిన సంగతి మనకు తెలిసిందేనా? ఊళ్ళల్లో బతుకమ్మ పండగకు ఏడేడను ఉన్నోళ్ళందరూ ఊళ్ళల్లోకి వస్తారు. ఇక ఏపీలో దుర్గమ్మ పండగ మొదలైంది. చూడుర్రి పండగలత్తే మనోళ్ళు చేసే కోలాహలం అంత ఇంతనా, లెక్కెక్కువైనా పర్లేదు కానీ తగ్గేది లేదన్నట్టు పైకం ముచ్చడం మరిచి పండగలు మునిగి తేలుతారు మనోళ్ళు. ఇక తెలంగాణలో ఆడపిల్లల సంబరం అంత ఇంత కాదు. కొత్త బట్టలు, బతుకమ్మ పూలు, ఊర్లో బతుకమ్మ ముందు ఆటలు, పాటలు, ఇట్లా వాళ్ళ సంబరాలకైతే అంబరాలు కూడా అడ్డు రావాయే. చిన్న పిల్లల సంధి సర్కారుల్లదాంక బతుకమ్మ ఆడతారు. నిన్న గవర్నర్ తమిళసై మేడంతో మన కవితకు కూడా రాజ్భవన్లా రాజసంగ జరుపుకుంది పండగ. ఇక దునియా అంతా తెలంగాణ పండగను షాట్ చెప్తూనే ఉన్నారు. 9 దినాల పాటు జరిగే ఈ పండగల రోజుకొక లెక్క బతుకమ్మను అలంకరించి ఆడుకుంటా పాడుకుంటా సంవత్సరంలో పడిన కష్టాలన్నీ మరిచి మురిసిపోతారు మంచిగా. ఇంటి నిండా బంధువులు, ఊరి నిండా కోలాహలం. అబ్బోయ్, ముచ్చటి యాదికి వస్తుంటేనే నాకు ఉన్న పాటికి ఊరికి పోవాలనిపిస్తుంది. ఆ మళ్ళా ఆడ నా కోసానికి మా దోస్తులు అంతా ఎదురు చూస్తారు. అంతేనా, ఇంట్లో పిండి వంటలు కూడా నా కోసానికి మస్తు ఎదురు చూస్తున్నాయి. రంగురంగుల పూలతోటి బతుకమ్మ అని చేసి ఊర్లో తిరుగుతుంటే అబ్బా, ఆ సంతోషమే వేరలేరు. ఇక మన ముచ్చటి ఇట్లుంటే ఆంధ్రాలో కూడా దుర్గమ్మ పండగ షురు అయింది. ఇంద్రకీలాద్రి మీద ఉండే కనక దుర్గమ్మను చూసినందుకు మూల మూలల నుంచి మస్తు మంది వస్తారు జనాలు. అబ్బో, ఆడ కొండ మీద ఉండే సల్లని తల్లి దీవెనలు కావాలని చాలా దూరాల నుంచి వస్తారు. అక్కడ కూడా రోజుకో లెక్క దేవత దర్శనమిస్తుంది. కన్నుల పండగ లెక్క జరుగుతుంది ఆడ. ఇక సర్కారులు కూడా అన్ని ఏర్పాట్లు చేసుడుతోని ప్రజలకు కొన్ని ఇబ్బందులు కూడా తగ్గినాయి. ఇక రాయలసీమలో కూడా అటు శ్రీశైలం భ్రమరాంబిక తల్లి పూజలు కూడా జోరు అందుకున్నాయి. తిరుపతి ఇంకన్ని సంగతి చెప్పాల్సిన ముచ్చటనేగా అదాయ్. ఇట్లా రెండు రాష్ట్రాలల్లో ఏడ చూసినా కూడా పేర్లు వేరు కానీ పండగల జోరు మాత్రం ఒక్కటే తీర్లెక్క నడుతుంది. అంతేనా, ఒక్కో చోట ఒక్కో లెక్క పండగ చేస్తుంటే చూసేటందుకు కూడా రెండు కండ్లే చాలతలేవు. మొత్తానికైతే రెండు రాష్ట్రాలల్లో పండగలతోని ప్రజలంతా మస్తు సంతోషంగా ఉన్నారు. ఈపారి కరోనా బీమర్ జరంతా తగ్గమైంది కాబట్టి మనమంతా ఈ మాత్రమన్న పండగలు చేసుకుంటున్నాం. ఇక ఇంకో పారి ఇలాంటి కట్టాలు ఇవ్వక తల్లి అని మనందరి తరపున మొక్కుతున్నా. ఈ పారి లెక్కనే ప్రతి ఏడు పండగ జరపాలి. అందరం సంబరంలో మునిగితేలాలే. మళ్ళా మంచి మంచి ముచ్చటతో మీ ముందుకు రావాలి పండగకు.